ఈ రోజు బట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కౌంట్ డౌన్ మొదలైంది మొన్నటి వరకు ఏదైతే వైసీపీకి ఓట్లేరని తెలుసుకొని ఒక కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశాడో ఉత్తరాంధ్ర చంద్రబాబు నాయుడు గారి పర్యటనతో బీసీలు ఎవరు కూడా వైసీపీ పార్టీ వెంట లేరు బీసీలు చంద్రబాబు వెంట ఉన్నారు అనే అక్కస్సుతో ఒక సైకోతో ఈరోజు అయ్యన్న పాత్రుడు ఇల్లు పగలడమే కొట్టడమే కాకుండా ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాట్లాడన్నారు ఎన్ని చేశారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఆ కుటుంబ సభ్యుల్ని ఎన్ని అన్నారు మాట్లాడిన వాళ్ళకి ఎంతమంది గన్మేన్లు ఇచ్చారు అంటే మీకొక నీతి మాకొక నీత ఏం చేస్తుంది ఈ రాష్ట్రంలో డీజీపీ డీజీపీని అడుగుతున్నాం మేము డీజీపీ నడుతున్నాం అయ్యన్న పాత్ర ఇంటి మీద మీరు ఎందుకు అంతమంది పోలీస్ బందోబస్తు అక్కడ మీడియా కూడా వెళ్లకుండా మీరు ఎందుకు ఆపుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారా రాష్ట్ర ప్రజలకు పనిచేస్తున్నారా ఇవన్నిటికి కూడా మూల్యం చెల్లించక తప్పదు జగన్మోహన్ రెడ్డి అందుకో వైసీపీ పార్టీకి ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఎలా పరిపాలించాడు అలాగే పరిపాలిస్తాడు కానీ ఒక్కటి మార్పు ఉంటుంది నానా మీరెవరు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు మా జోలికి రాలేదు నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతాడు మా జోలికి రాడు అనుకుంటున్నారేమో దెబ్బకి దెబ్బ మీరు ఒక్క ఇల్లు పగల కొడితే మీ పదిల్లు పగల కొడతాం వైసీపీ నాయకుడు అనేవాడు ఈ రాష్ట్రం వదిలి పారిపోయేలాగా చేస్తాం ఎందుకంటే మీరు గత మూడు సంవత్సరాలుగా మీరు మీరు మూడు సంవత్సరాలుగా మా సహనాన్ని పరీక్షిస్తున్నారు మా ఓర్పును పరీక్షిస్తున్నారు మా నాయకత్వాన్ని పర పరీక్షిస్తున్నారు కాబట్టి మేము వదిలే ప్రసక్తే లేదు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మేము వదితున్నాం అంటే బీసీలు అంటే నీకు అంత ఉత్తరాంధ్ర పర్యటన చంద్రబాబు నాయుడు గారిది చోడవరంలో లక్షలాది మంది ప్రజలు బ్రహ్మరథం పట్టారు నెల్లిమర్ల రోడ్ షో చీపురిపల్లి రోడ్డు షో లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారు అంటే ఉత్తరాంధ్రలో ఉండేదంతా బీసీలు కాబట్టి బీసీ నాయకుడు అయ్యన్న పాత్రుడి మీద దాడి చేపిస్తారా బీసీ నాయకుడు అయ్యన్న పాత్రుడి మీద కేసులు పెడతారా బీసీ నాయకుడు అయ్యన్న పాత్రుడు ఇల్లు పగలు కొడతారా ఇది ఎక్కడ న్యాయం ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు పారిపోయారు ఒక్కటి మాత్రం చెప్తాం రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఇరవై నాలుగు నుంచి వైసీపీ నాయకుడు వాడు ఏదైతే ఇలాంటి కక్ష సాధింపులు ప్రేరేపించినటువంటి నాయకుడు ఎవడు కూడా ఈ రాష్ట్రంలో ఉండడు ఏ కొడాలి నాని ఏం చేశారు మీరు దూరపుడి చంద్రశేఖర్ రెడ్డిని ఏం చేశారు అలాగే పలాస మంత్రి అప్పల రాజుని ఏం చేశారు అంటే ఈ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళకేమో గన్మెన్లు ఇస్తారా వాళ్ళకేమో పదవులు ఇస్తారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడి ఏ చెత్త ప్రభుత్వం కాదా చెత్తనా కొడుకులు కాదా మీరు చెత్తనా కొడుకులు కాదయా మీరు ఇది చెత్తమైన ప్రభు పన్నేస్తే చెత్త ప్రభుత్వ చెత్తనా కొడుకు కాక ఎవడంటారు మిమ్మల్ని అంటే అయ్యన్న పాత్రుడి గారు బీసీ కాబట్టి ఏ మూడు సంవత్సరాలు బట్టి రాలేదా అయ్యన్న పాత్రుడి గారు రెండు సెంట్లు ఆక్రమించుకున్నాడని మూడు సంవత్సరాలు బట్టి రాలేదా అంటే మీ గంజాయి స్మగ్లింగు మీ ల్యాండ్ మాఫియా మీ మైనింగ్ మాఫియా ఎన్నిటికీ అడ్డం వస్తున్నాడు ప్రతి దానికి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు అని ఇవాళ మీరు అయ్యన్న పాత్రుడి గారిని నొక్కడానికి చూస్తున్నారా అంటే ఇతను బీసీ బీసీ కాబట్టి మనం ఏం చేసినా చెల్లిద్ది మన రాజులు అనుకుంటున్నారా మీరు పెళ్లి ప్యాలెస్ కూడా ఖాళీ చేపించే రోజులు దగ్గరలో ఉంటాయి ఏంటనుకుంటున్నారు ఇవాళ ప్రజల చైతన్యవంతులు ఒక పిరికి బందరు కాదు ఒక చంప మీద కొడితే రెండో చంపు చూపించే గాంధీ సిద్ధాంతం కాదు ఇక్కడ ఇవాళ ఒక చంప మీద కొ రెండు చెంపలు పగల కొట్టే భగత్ సింగ్ సిద్ధాంతంలోకి వెళ్తాం మేము తప్పకుండా వెళ్తాం మా నాయకుడిని ఒప్పిస్తాం ఇవాళ బీసీల మీద మాత్రం ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తుంది మీరు అక్కడ చూడండి బీసీలకి మంత్రుల పదవులు ఇచ్చారంటారు అందరూ ఓసీల్ని ఐఏఎస్ ఆఫీసర్లు పెడతారు జగన్మోహన్ రెడ్డి సంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను పెడతారు అంటే వీళ్ళకేమీ ఉండదు ఊరికే నా నామకే వాస్తు ఇవాళ ఈ ప్రభుత్వం కమ్మ వాళ్ళ మీద మొన్నటి వరకు ఒక సా కక్ష సాధించారు ఎలా సాధించారు కమ్మ వాళ్ళు ఎలాగైతే ఈ మా పార్టీకి ఓట్లు లేరు అనుకున్నారో ఇవాళ బీసీలు మా పార్టీకి ఓట్లు అని ఒక నిర్ణయానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మొన్న ఏదైతే పదిహేడో తారీఖు సాయంత్రం నుంచి చంద్రబాబు గారు రాత్రికి పర్యటన ముగియడం అయిందో పద్దెనిమిదో తారీఖు పొద్దున్నే తాడేపల్లి ప్యాలెస్లో మొత్తం దీనికి కథ స్క్రీన్ ఇప్పు రచించి ఈ బీసీలను భయపెట్టాలంటే ఏం చేయాలి ఉత్తరాంధ్రలో అయింది కాదు ఉత్తరాంధ్ర నుంచే మొదలు పెట్టాలని అయ్యన్న పాత్రరెడ్డి గారి ఇంటి కాంచి స్టార్ట్ చేశారు ఒక్కటి మాత్రం చెప్తున్నాం మేము ఎవరిని వదలం దెబ్బకు దెబ్బ ఒక ఇల్లుకి పది ఇల్లు మేము ఓకే బీసీలో మా జోలికి వస్తారా మేము ఎవరి జోలు కానీ వెళ్ళేవాళ్ళమా అంటే చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచడం తప్ప అంటే మీ నాయకత్వాన్ని బలపరచాలా మీ మోచేతి నీళ్ళు తాగాలా మీరు ప్రజలను దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా మీరు సైకో పనులు చేస్తుంటే దాన్ని ప్రశ్నించకూడదా ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ న్యాయం అని మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ అయ్యన్న పాత్రుడు ఇల్లు కూల్చి అయ్యన్న పాత్రుడు మీద కేసులు పెట్టి చాలా ఘోరమైన తప్పిదం చేశారు ఏమే విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద అక్కస్తో నిన్న ట్వీట్లు చంద్రబాబు నాయుడు గారు ముసలినక్క నువ్వే కుక్కవే నువ్వే కుక్కవే నన్ను కూడా కుక్క కూడా సిగ్గపడింది నిన్ను కుక్క అని పిలిస్తే నిన్ను కుక్క అంటే కుక్క సిగ్గుపడిద్దరే విజయసాయి రెడ్డి ఏ దొంగ దొంగలక్కలు రాసే విజయసాయి రెడ్డికి ఇదే నీ మంచో పోల్చారని అంటే నీకు జంతువులో జంతువుల్ని ఏ జంతువుతో పోల్చినా నిన్ను ఆ జంతువే ఇదేంటి అని మా మీద మా మీద అక్క అంటే జంతువులు కూడా సిగ్గుపడే క్యారెక్టర్నిది నువ్వు చంద్రబాబు గారి మీద ట్వీట్ పెడతావా కమాన్ ఇక చెప్తున్నా మేము ఎవరిని వదిలే ప్రసక్తే లేదు మీరు ప్రభుత్వం ఉందనుకుంటున్నారు ప్రజలు తిరగబడితే ప్రభుత్వాలు ఏం చేయలేరు పోలీసులు ఏం చేయలేరు ఎంతమంది ఇల్లు పాల్గొడతారు నిన్ను చూసారు కదా అల్లంపల్లి శ్రీను ఇక్కడ ఇంటింటి తెలుగుదేశానికి వెళ్తే నువ్వు దోచుకున్న పదిహేను వందల కోట్ల ముందు కక్కు అప్పుడు రా అన్నారు ఇవాళ మీరు ఇంటింటి తెలుగుదేశానికి వెళ్తే పోలీసు రక్షణ కావాలా డీజీపీ గారు అడుగుతున్నారు ఎందుకు ఇస్తున్నారు మీరు పోలీసు రక్షణ ఇంటింటి ప్రచారానికి వెళ్తే పోలీసు రక్షణిస్తారా రేపు ఎన్నికలప్పుడు కూడా అందరికీ పోలీసు రక్షణ ఇస్తారా పోలీసులు జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులో లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు సొంత డబ్బులు జీతాలు తీసుకుంటున్నారా మీ ఆత్మాభిమానం జగన్మోహన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టి కింద పాపం పోలీసులతో పనిచేపియడం చాలా అన్యాయం మేము చెప్తున్నాం ఇవాళ అయ్యన్న పాత్రుడు ఇంటి మీద పగల కొట్టడం అతని మీద అక్రమ కేసులు పెట్టడం మాత్రం ఇది బీసీల మీద కక్ష సాధింపు చర్య మేము దీన్ని వదిలిపెట్టాం ప్రతిరోజు ఎండ కొడతాం ఎండగడతాం అవసరమైతే అయ్యన్న పాత్రుడి గారు నేను ఇంకా కొంతమంది బీసీ నాయకులు మొత్తం ఒక బస్సు వేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అందుకో చేసే పనులు మొత్తం కూడా ప్రజలు బయట పెడతాం ఎంతమందిని బల కొడతారు ఎంతమందిని కొడతారు ఎంతమంది మీద కేసులు పెడతారు కమాన్ పెట్టండి దేనికన్నా రెడీ మేము అరే లేచి టీవీ పెట్టాలంటే భయం ఎవరిని కొడతారో ఎవరిని మీద కేసు పెడతారో ఎవడి మీద దాడి చేస్తారో ఎవడు ఇల్లు పగల కొడతారు ఇదే ప్రభుత్వంలో ఇదా ప్రభుత్వం అంటే ఇదా ప్రజలు భయప్రాంతులు అయిపోతున్నారు చంద్రబాబు గారు వచ్చి ఒక్క రోజు అయింది ఒక్కే ఒక్క రోజు పదిహేడో తారీఖు రాత్రి ముగించుకున్నారు పద్దెనిమిదో తారీఖు స్కెచ్ చేశారు పట్ అంటే ఒక్క రోజులో కక్ష సాధింప మూడు సంవత్సరాలు బట్టి ఏందా నోటీసు ప్రజలకి ఇవన్నీ తెలియనుకుంటున్నారా మేము ఒకటే చేతున్నాం జగన్మోహన్ రెడ్డి చేసే సైకో పనులకి ఇది నిదర్శనం ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం బీసీలు అంటే జగన్మోహన్ రెడ్డికి పడదు బీసీలు చంద్రబాబు నాయుడు అనే ఉన్నారని బీసీల మీద కక్ష సాధిస్తున్నాడు ఎంతమంది బీసీల మీద కక్ష సాధిస్తావో చూసుకున్నారండి రండి ఇక నేను ఈ మాట్లాడుతున్నా నా జోలికి వస్తారేమో రండి కమాన్ కేసులు పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో ఒకటి మాత్రం చెప్తున్నాం ఇది చెత్త ప్రభుత్వం చెత్త మీద పనిచేసిన చెత్త ప్రభుత్వం చెత్త నా పరిపాలిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని చెబుతున్నాం మీరు ఎంతమంది మీద కేసులు పెడతారు ఎన్ని చేసుకుంటారో ఎన్ని ఇల్లు కొడతారో కొట్టండి మేము మాత్రం లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే చెప్తున్నాం దెబ్బకు దెబ్బ తీరుస్తాం దెబ్బకు దెబ్బ తీరుస్తాం ఒక ఇల్లుకి పది ఇల్లు పగల కొడతాం దీంట్లో రెండో క్వశ్చనే లేదని తెలియజేస్తున్నా